హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఇస్మార్ట్ యమునా. ఈరోజు నేను బేకరీ స్టైల్లో బిస్కెట్లను మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా, క్రంచీగా, అలాగే సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటాయి. వీటిని మనం ఈరోజు ఓవెన్ లేకుండా గ్యాస్ మీదే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులో ఈ విధంగా స్టాండ్ని పెట్టి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ కడాయి వేడయ్యేలోపు మనం పిండిని కలుపుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇలా ఒక జల్లెడని పెట్టుకొని 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదార పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదారని మిక్సీలో వేసి ఒకసారి బ్లెండ్ చేస్తే మనకి పంచదార పొడి రెడీ అయిపోతుంది. ఈ రెండింటిని కూడా ఒకసారి ఈ విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండిలో కానీ పంచదారలో కానీ ఎలాంటి గడ్డలు ఉన్నా సరే మనకి పోయి సాఫ్ట్ పిండి అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నెయ్యిని కానీ లేదా వెన్నని కానీ యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పటికప్పుడు వాడకూడదు. ఈ మూడింటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదార పొడి, అలాగే 1 కప్పు నెయ్యి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ యాడ్ చేసుకోండి. స్వీట్స్లోకి ఉప్పు ఉంటే టేస్ట్ బాగుంటుంది. చాలా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోండి. మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు బిస్కెట్స్ని కట్ చేసుకుందాం. ఇలా కొంచెం పిండిని ప్లేట్లో వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ మందంలో వచ్చేటట్లుగా స్ప్రెడ్ చేసుకోండి. ఇదే షేప్లో కాకుండా మీరు రౌండ్గా, అలాగే రెక్టాంగిల్, ఏ షేప్లో అయినా సరే మనం ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బిస్కెట్స్ని కట్ చేసుకుందాం. మీ దగ్గర బిస్కెట్ కటర్స్ ఉంటే ఇలా కట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బిస్కెట్ కటర్స్ లేకపోతే ఎలా చేయాలో నేను చూపిస్తాను. మనం బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి ఇలా 1 ప్లేట్ని తీసుకొని అందులో కొంచెం నెయ్యి రాసి అందులోకి మనం కట్ చేసుకున్న బిస్కెట్లని యాడ్ చేసుకోవాలి. మీరు స్టీల్ ప్లేట్ అయినా నార్మల్ ప్లేట్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఇలా ప్లేట్లోకి సర్దుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోండి. పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకొని ఈ విధంగా 1/2కి కట్ చేసుకుంటే మనకి మూన్ బిస్కెట్ అనేది తయారైపోతుంది. బిస్కెట్ కటర్స్ లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోతే మీరు 1 ప్లేట్ని కూడా బోర్లించి పెట్టుకోవచ్చు. స్టాండే పెట్టాలని ఏం లేదు. 1 ప్లేట్ని కానీ లేదంటే 1 చిన్న గిన్నెని కానీ బోర్లించి పెట్టుకోవచ్చు. ఈ విధంగా బిస్కెట్లన్నీ తయారైన తర్వాత మనం ముందుగా హీట్ చేసుకున్నటువంటి స్టాండ్ మీద నెమ్మదిగా పెట్టండి. ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పెట్టేసి మూత పెట్టి 20 నుంచి 25 నిమిషాల పాటు వీటిని బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చెక్ చేస్తే మనకి ఇంకా కొంచెం బేక్ అవ్వాలి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల తర్వాత చూద్దాం. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి బిస్కెట్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. మీకు కలర్ చూస్తే అర్థమైపోతుంది. వీటిని 1 ప్లేట్లోకి పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనకి క్రంచీ బిస్కెట్ అనేది రెడీ అవుతుంది. చూడండి, బిస్కెట్లు ఎంత బాగా రెడీ అయ్యాయో. క్రంచీగా, అలాగే లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఇప్పుడే ఇస్మార్ట్ యమునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.